శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. 7వ తారీఖున పుట్టినటువంటి వారు జీవితంలో ఒక సమాజాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని, ప్రపంచాన్ని కూడా ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేటటువంటి ప్రబోధకులుగా, గురువులుగా, ధ్యానవంతులుగా, భాగ్యవంతులుగా పేరు సంపాదించుకుంటారు. మంచి బుద్ధి వికాసం ఉంటుంది, దైవభక్తి కలిగి ఉంటారు, శాంతియుత జీవనాన్ని పొందుతారు మీరు. అలాగే ఆధ్యాత్మిక తాత్విక భావనలు కలుగుతాయి. మీలో తర్కం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏది నిజము, ఏది అబద్ధము, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఏది మంచిది, ఏది చెడ్డది అనే రెండు రకాల ద్వంద్వ వైఖరితో మీరు నిరంతరం ఆలోచన చేస్తూ ఉంటారు మీ యొక్క మనస్సుతో. ఇది అద్భుతమైనటువంటి ప్రతిచర్య. అసాధారణ స్పృణ, ఇంట్యూషన్ పవర్ కలిగి ఉంటారు మీరు. అతీంద్రియ శక్తులకు సంబంధించినటువంటి ప్రేరణ మీలో ఉంటుంది. మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే ముందు రోజు మీరు అనుకొని పడుకోండి, మర్నాడు దాని యొక్క నిక్కచ్చితత్వమైనటువంటి మార్గం మీకు తెలుస్తుంది. మీ చేతిలో ఒక సంజీవ యోగం ఉంటుంది. మీ చేతితో ఎవరికైనా ఏదైనా ఒక చర్య చేసి ఉంటే ఆకున్నటువంటి పూర్తి గాయం పూర్తిగా పోతుంది. సంజీవ యోగం అంటే చనిపోయిన వారిని బతికించేటటువంటి యోగం. అలాంటి అమృత యోగం కలిగిన వాళ్ళే మీరు. అలాగే మంచి విశ్లేషణాత్మకమైనటువంటి తార్కిక బుద్ధి కలిగి రచనలు చేస్తారు, మంచి చిత్రలేఖనం చేస్తారు, సినిమా రంగాల్లో రాణించగలుగుతారు. ఒక్కసారి ప్రారంభించిన పని మధ్యలో ఆపడానికి మీరు ఇష్టపడరు. సున్నిత స్వభావం కలిగి ఉంటారు. ఉన్నతమైనటువంటి ఆశయాలతో, లక్ష్యాలతో జీవితాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంటారు. నిష్కల్మశమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటుంది. కుటుంబ జీవితంలో కలతలు వచ్చినా చెప్పుకోదగ్గ ప్రమాదకరమైన పరిస్థితులు ఏమీ ఉండవు. ఇతరుల విషయాల్లో అనవసర జోక్యం చేసుకోవద్దు. ఒకవేళ చేసుకుంటే మాత్రం దారుణమైనటువంటి కష్టము, నష్టము, కోర్టు కేసులు, గొడవలు, ఇలా లేనిపోని వ్యవహారాల్లో మీ జీవితంలో కోరి కష్టాలను తెచ్చుకునే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు ప్రేమించినటువంటి వారిని వివాహం చేసుకుంటే వారి ద్వారా జీవితంలో నష్టము, కష్టము, దుఃఖము ఎక్కువగా అనిపించాల్సి వస్తుంది. మీరు జీవితంలో బాగా ఎదిగిన తర్వాత, బాగా సంపాదించిన తర్వాత అప్పుడు మీరు జీవితంలో ప్రేమ గురించి, జీవిత భాగస్వామి గురించి ఆలోచించండి. తప్ప చదువుకునేటటువంటి సమయంలో మీరు ఎక్కువగా ప్రేమ యొక్క ప్రేమ పెళ్ళిళ్ళ గురించి మీరు ధ్యాస పెడితే మాత్రం నష్టపోవాల్సి వస్తుంది. మీ జీవితంలో ఎప్పుడు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. దీనివల్ల మీకు ఈ యొక్క మైండ్కి సంబంధించి, చిన్న మెదడుకు సంబంధించి, న్యూరోకి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వివాహ విషయంలో చాలా జాగ్రత్త అవసరము, కంగారు పడద్దు. పెళ్లి విషయంలో మీరు ఏదైనా చిన్న తప్పు జరిగింది అంటే జీవితమంతా కూడా నష్టపోవాల్సి వస్తుంది. దానికోసం విలువైన సమయాన్ని కోల్పోయి కోర్టులు, కేసులు, ఇలా అనవసరమైనటువంటి న్యూసెన్స్ అంతా కూడా మీ చుట్టూ తిరుగుతుంటే వివాహ సందర్భంలో చాలా జాగ్రత్త. మీ ఆలోచనలకు, మీ బుద్ధికి, మీ సంస్కారానికి, మీ సంప్రదాయానికి అనుగుణమైనటువంటి జీవిత భాగస్వామిని ఎన్నుకోవాలి. ఇక్కడ ఒకటికి 100 సార్లు ఆలోచించండి. అప్పుడు మీ జీవితం అంతా కూడా దేదీప్యమానమైనటువంటి సంపద, ఆరోగ్యము, పేరు, ప్రతిష్ట కూడా మీ సొంతమవుతుంది. అలాగే సాంసారిక జీవితంలో అప్పుడప్పుడు విరక్తి కూడా వస్తుంది మీకు. ఎందుకు అంటే జరుగుతున్నటువంటి సన్నివేశాల్లో ఏది నిజము, ఏది అబద్ధము, ఏది నటన అనేది పూర్తిగా విశ్లేషించేటటువంటి తర్కబుద్ధి కలిగినటువంటి వారు మీరు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా సరే సమాజం కోసం, మీ కుటుంబ సభ్యుల కోసం నిరంతరం పనిచేస్తూ ఉంటారు. వైద్యులుగా, మఠాధిపతులుగా, గురువులుగా, పురోహితులుగా, పాండిత్యవంతులుగా, మహర్షులుగా, మహానుభావులుగా, సమాజాన్ని ఉద్ధరించేటటువంటి సమాజ ఉద్ధరుగులుగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అతీంద్రియ శక్తులను కూడా మీ వశం తీసుకుంటారు సాధన చేస్తే. మీకు నేను చెప్పేటటువంటి మంత్రము, పరిహారము ఏమంటే, ప్రతిరోజు కూడా ఉదయం లేవడంతోనే మీరు మీ జీవితంలో చదవాల్సినటువంటి మంత్రము, ఓం క్షేమ్ క్షేత్రపాలాయ నమః. నిరంతరము ఈ యొక్క క్షేత్రపాలకుడి యొక్క మంత్రాన్ని జపం చేయండి. ఎటువంటి ప్రతికూల పరిస్థితులున్నా వాటి నుంచి మిమ్మల్ని నిరక్షణం, అనుక్షణం రక్షించేటటువంటి ఆత్మరక్షాకర మంత్రము. అలాగే ఇక్కడ చెప్పేటటువంటి సూచనలు పాటించండి. జీవితంలో కష్టాలు రాకుండా, జరగకుండా,
ప్రతి క్షణం అలర్ట్ అవ్వండి. అందుకోసమే ఈ కార్యక్రమం. అలాగే అఖండ గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరంలో కల్పవృక్ష కాలభైరవ శివలింగం 9 అడుగుల పొడవైనటువంటి మహాకాల భైరవ లింగేశ్వర స్వామి వారి నుంచి ఉద్భవించినటువంటి లక్ష్మీ కుబేర స్వర్ణ ఆకర్షణ భైరవ క్షేత్రం ప్రపంచంలో భక్తులకు డబ్బులు ఇచ్చేటటువంటి ఏకైక క్షేత్రమే ఈ యొక్క స్వర్ణ ఆకర్షణ భైరవ క్షేత్రం. ప్రతి ఆదివారము అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో మాత్రమే దర్శనం ఉంటుంది. ఆ అమావాస్య పౌర్ణమి అష్టమి ఆదివారం రోజుల్లో వచ్చిన భక్తులందరికీ కూడా డబ్బులను ప్రసాదంగా ఇస్తారు. దాంతో భోజన ప్రసాదం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. అలాగే మన కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన పంచాంగం 32 రకాల మహాపరిహారాలతో కాలభైరవ గురు గంటల పంచాంగం విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పుస్తక షాపులలోనూ పూజా సంబంధం షాపులలోనూ కూడా మన కాలభైరవ గురు గంటల పంచాంగం ఉంది. ఈ కాలభైరవ గురు గంటల పంచాంగంలో ఉన్నటువంటి మంత్రం మీరు జపిస్తే సరిపోతుంది, మీ కోరికలన్నీ కూడా తప్పక నెరవేరుతాయి. మీ అందరికీ శుభం కలుగుగాక.